హిందూ ధర్మ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని చెప్పేసి అంటారు బతుకమ్మ ఆడుతున్నటువంటి సమయంలో మరి నవధాన్యాలు పెట్టాలి అందులో సూర్యుడికి ఇష్టమైనటువంటిది బియ్యం అని చెప్పేసి అంటారు బియ్యంతో చేసినటువంటి పాలకాయలు బియ్యంతో చేసినటువంటి పదార్థాలు బియ్యపిండితో పిండితో చేసినటువంటివి చేస్తుంటారు ఈ నానబియ్యం ఎవరు తింటారు అని చెప్పేసి అంటే నానిన బియ్యంతో చేసినటువంటి వస్తువును అది నానిన బియ్యాన్ని ఎండ అది వడబోసి ఎండబెట్టిన తర్వాత పిండి చేసి మురుకులుగా చేస్తారు చలిమిడిగా చేస్తారు తర్వాత పచ్చిపిండి అని చెప్పేసి ప్రత్యేకంగా చేస్తారు ఆ పచ్చిపిండి ఏంటంటే నానిన బియ్యాన్ని పిండి చేసి దాంట్లో చక్కెర పాలు పోసి దాన్ని లడ్డూల్లాగా ఉండలాగా కడతారు యాలకుల పొడి జాజికాయ పొడి కొంచెం సువాసన సుగంధ ద్రవ్యాలు దాంట్లో వేసి అందమైనటువంటి విధంగా చేసి అమ్మవారికి దాన్ని నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు ఈ పెట్టేటువంటిది మనం అన్నదా వసధ వృద్ధి అని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి అన్నం పదార్థం అంటే బియ్యంతో కలిగినటువంటి ఏ పదార్థాన్ని మనం శరీరానికి అందించ కూడా అది పుష్టినిస్తుంది పౌష్టికమైనటువంటి ఆహారం అవుతుంది అని చెప్పేసి మన పూర్వీకుల యొక్క భావన అంతేకాకుండా మనది వ్యవసాయకమైనటువంటి దేశం కాబట్టి ఇక్కడ ఎక్కువగా మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పండించేటువంటిది వరి వరి కాబట్టి మిగతా మహారాష్ట్ర మొదలైనటువంటి ప్రదేశంలో నైవేద్యాలు పెట్టాలంటే వాళ్ళు గోధుమ పిండికి సంబంధించింది గోధుమలకు సంబంధించింది పెడతారు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పెట్టాలి అని చెప్పేసి అంటే ఈ బియ్యంతో సంబంధించినటువంటి బియ్యాన్ని బెట్టించి నానబెట్టి చేసినటువంటి పాయసం బియ్యంతో చేసినటువంటి అటుకులు వడ్లతో చేసినటువంటి అటుకులు తర్వాత నానబియ్యంతో చేసినటువంటి పిండితో చేసిన ఈ పచ్చిపిండిని వాళ్ళు ప్రత్యేకంగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ నవగ్రహాలకు సూర్యగ్రహానికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా రవి ఆ బియ్యానికి సంబంధించినటువంటి వస్తువు తింటే తేజస్సునిచ్చేటువంటి వాడు అందుకని చెప్పేసి ఈ బియ్యంతో సంబంధించినటువంటి పదార్థాలను పిల్లల చేత తినిపించడానికి ప్రసాదంగా చేస్తుంటారు ఈ ప్రసాదం చేసేటప్పుడు కూడా పిల్లలకు ఇచ్చేసి పిల్లల చేత జయిస్తుంటారు ఎందుకంటే అమ్మవారికి నువ్వు చేసిన నైవేద్యం ఇష్టం అంటే ఆ చిట్టు చిట్టు చేతులతో వాళ్ళు కూడా ఉండల్లాగా కట్టి దాన్ని ప్రసాదంగా తీసుకొని వెళతారు ఎవరికి వాళ్లకు ఆ లడ్డూలాగా తీసి ఇవ్వడం కూడా మంచి సులభంగా ఉంటుంది ఎందుకంటే పులిహోర లాగనో ఇవ్వాలంటే పిల్లలు పట్టుకోవడం కష్టం పెట్టడం కూడా కష్టం కానీ ఈ పచ్చిపిండి అని చెప్పేసి ఏదైతే చేస్తారో నాన్న బియ్యంతో చేసినటువంటిది తినడానికి చాలా మధురంగా ఉంటుంది తర్వాత సువాసన భరితంగా ఉంటుంది యాలకుల పొడి వేస్తారు కాబట్టి అందులో ఉన్నటువంటి పోషకాహారాలు బెల్లము తర్వాత పాలు లేదా చక్కెర పాలు పోసి కలుపుతారు కాబట్టి అవి పిల్లలకు మానసిక ఆనందాన్ని ఇచ్చేటువంటివి కనుక అలాంటి పదార్థాలతోనే వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రసాదాన్ని చేస్తారు నాలుగవ రోజు చేసి అమ్మవారికి అర్పిస్తూ ఉంటారు ఇద్దరు ఆ ఒక కోడలు అత్తవారింటికి వెళ్ళిందట వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అమ్మవారికి ఏదో ఒకటి ఆ నీళ్లు కొత్త నీళ్లు వచ్చినటువంటి సమయంలో చాలామంది భయపడుతుంటారు అంటే నురుగు ఫేనము అంటారు శంకరుడు పంచ మహా పాతకాలలో బ్రహ్మ తల తెగ నరికి బ్రహ్మస్త పాత శంకరుడు తిరగడా జగతి ఎందు అంటారు ఆ తిరుగుతూ ఉంటే ఈ బ్రహ్మహత్య పాతకం ఎలా పోవాలి అని చెప్పేసి అంటే ఒకటేమో నీళ్లలో నురుగులో నురుగు రూపంలో వస్తాడట అందుకని కొత్త నీళ్లు వచ్చినటువంటి ఒక వారం పది రోజులు పిల్లలు నీళ్ళ దగ్గరికి పోనివ్వకూడదు చెరువులు అనుపుతాను అనుపుతాను బతుకమ్మను అని చెప్పేసి వెళుతుంటారు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళి ఆ పిల్లలు మెట్లు జారుతూ ఉంటాయి చేస్తుంటాయి రాత్రిపూట దీపాలు ఉంటవి ఉండవు అక్కడ వర్షం పడుతుంటుంది ఒక్కోసారి రేగటి మట్టి అలాంటి సమయాలలో నీళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు కాళ్ళు పెట్టి బతుకమ్మను అనపాలి ఈ బతుకమ్మను ప్రతిరోజు రాత్రి అనిపేటువంటి సమయంలో కూడా ఇసుకన పుట్టిన గౌరమ్మ ఇసుకన పసుపులో పుట్టిన గౌరమ్మ పసుపులో పెరిగిన గౌరమ్మ పసుపు వసంత మాడంగా పొన్నాగిరిగి తాళ్ళు పోలికలన్నీ వనాలు వనసిలికలన్నీ గుప్పున ఎగిరే వనమెంతో గౌరి ఉయ్యాలో నీ వాడెంతో గౌరి ఉయ్యాలో అని చెప్పేసి ప్రతిరోజు పోతే పోతివిగా అని గౌరమ్మ మళ్ళెప్పుడు వస్తావు గౌరమ్మ రా గౌరమ్మ అని చెప్పేసి అంటూ ఆ మనం నీళ్ళలోకి విడుస్తూ ఉంటారన్నమాట ఆ నీళ్లల్లో ఉన్నటువంటి మైసమ్మ బలిని కోరుతూ ఉంటారట దానికి సంబంధించినటువంటి పాట కూడా మనకు బతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది ఇదే కాకుండా మరి అనేకమైనటువంటి చారిత్రక ఘట్టాలు కూడా మనకు కనిపిస్తాయి ఇది ముసలమ్మ మరణం అనేటువంటి నవలకు నాందిలాగా అయింది అని చెప్పేసి అంటారు ఈ తెలంగాణలో పాడుకునేటువంటి పాట తూర్పు వానలు ఉయ్యాలో తూర్పి కొట్టినవి ఉయ్యాలో దక్షిణపు వానలు ఉయ్యాలో దంచి కొట్టినవి ఉయ్యాలో పడమటి ఉయ్యా వానలు ఉయ్యాలో పారెగొట్టినాయి ఉయ్యాలో ఉత్తరపు వానలు ఉయ్యాలో ఉరిమి కొట్టినాయి ఉయ్యాలో ఆ వాన ఈ వాన ఉయ్యాలో కట్టము ఏవచ్చ ఉయ్యాలో కట్ట మీది మైసమ్మ ఉయ్యాలో కట్టని పావమ్మ ఉయ్యాలో గొర్రె మందని ఇస్తా ఉంటుంది బర్ల మందనిస్తా ఉంటాడు ఆ ఊరి యజమాని వస్తాడు ఎవరినిస్తా ఇష్టపడదామే పెద్ద కొడుకునైనా ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో నీ కొడుకునే నరబలి కోరుతుంది అనమాట మైసమ్మ అందుకే చిన్నపిల్లలు ఈతకు పోతే తల్లిదండ్రులు బడికని పోతారు వాళ్ళు పొయ్యి ఈతకు పోతుంటారు దగ్గర కాలువలుంటే ఆ కాలువల్లో తెలియకుండా కయ్యలు ఉంటాయి లోపల పడిపోతారు ఉంటాయి వరదలు కొట్టుకపోతుంటారు పెద్ద కొడుకుని ఇస్తావా అంటే అయ్యో పేరుకి ఎవ్వరు లేరు నా తర్వాత వాడే కదా యువరాజు అంటాడు నడిపి కొడుకునైనా ఉయ్యాలో ఇస్తావా ఓ రాజ ఉయ్యాలో నడిపి కొడుకునిస్తే ఉయ్యాలో నడకకే వరులేరు లేరు ఉయ్యాలో చిన్న కొడుకునైనా ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో చిన్న కొడుకునిస్తే ఉయ్యాలో సృష్టికి ఎవ్వరు లేరు ఉయ్యాలో నా భార్యకు చాలా ఇష్టం చిన్నపిల్లవాడు వాడు ఇంకా ముక్కు పసలు ఆర్లేదు వాడినియ అంటది అప్పుడు పెద్ద కోడలిని ఇస్తావా చిన్న ఇస్తావా అంటే అక్కడ నుండి రాజు మరి కోడలని అడుగుదాం అని చెప్పేసి వస్తాడు ఇంటికి వచ్చను ఉయ్యాలో తల పోసుకొని ఓవే ఉయ్యాలో నా చిన్న నాగేంద్ర ఉయ్యాలో ఇప్పుడే తల పోసుకుంటే ఉయ్యాలో ఇప్పుడెందుకు మామ ఉయ్యాలో చీ కొత్త చీర నీవు ఉయ్యాలో కట్టుకోవే నాగేంద్ర ఉయ్యాలో ఇప్పుడే కట్టుకునే ఎందుకు మామ అడుగుతున్నది పాప ఆ పిల్లకి తెలియదు అన్నమాట అక్కడ నుండి అక్కమ్మ చెరువుకు పోయిందట బ్రాహ్మణుల అక్కల్లారా ఉయ్యాలో చెరువుకు వస్తారా ఉయ్యాలో కోమటెక్కల్లారా అందరు కలిసిపోతారు కలిసి మలిసి ఉంటారు అక్కడ ఈ మతాలు కానీ జాతులు కానీ గ్రామీణ వాతావరణంలో అక్క అమ్మ అని అందరినీ పిలుచుకుంటారు కనుక కోమటెక్కను తర్వాత గొల్లక్కను అందరిని అడుగుతారట మేమందరం నీళ్ళు తెచ్చుకున్నాం మేము రాము అని చెప్పేసి అంటారట అప్పుడే తెచ్చుకున్న ఉయ్యాలో ఇక చూడు చుట్టలు ఉయ్యాలో బిందె చుట్ట మీద బట్ట చుట్ట కట్టి దాని మీద బిందె పెట్టుకుంటారు ఇక చూడమ్మ ఇంకా చుట్టను ఎత్తికే ఉన్నది తీయలేదు అంటున్నారు పా అప్పుడు కెమ్మ ఉయ్యాలో బింతెమ్మ చాబోయే ఉయ్యాలో పాదాల వెంటొచ్చే ఉయ్యాలో బిందె మామ ఉయ్యాలో ఆటేటు పోరాదే ఉయ్యాలో ఉన్నవి ఉయ్యాలో నా తల మునిగొచ్చే ఉయ్యాలో నా తల తేలొచ్చే వచ్చే ఉయ్యాలో ఆటేటు పోరాదే ఉయ్యాలో ఉన్నవి ఉయ్యాలో అప్పుడు ఆమెకు తెలిసిందన్నమాట నీళ్ళలో పోతున్న కొత్త నీళ్ళలో ఇంకా నేను మునిగిపోతున్నా అన్న విషయం తెలిసి ఆకాశాన అప్పుడే ఇళ్లకు గూటికి వెళుతున్నాయట పక్షులు ఆకాశాన పొయ్యేటి ఉయ్యాలో అడవి పక్షుల్లార ఉయ్యాలో మా అమ్మ నాన్నలకు ఉయ్యాలో బిడ్డలేదని చెప్పు ఉయ్యాలో తొట్టెలో బాలలకు ఉయ్యాలో తోడులేదని చెప్పు ఉయ్యాలో పడుకున్న పాపలకు ఉయ్యాలో పాలి బలేనమ్మ ఉయ్యాలో మా అన్న వదిలకు వదినలకు ఉయ్యాలో వందనం చెప్పుండి ఉయ్యాలో కట్ట మీది మైసమ్మ ఉయ్యాలో కనకరించుము తల్లి ఉయ్యాలు అని చెప్పేసి ఆమె చాలా బాధాకరంగా పాడుకుంటూ వెళుతుంది అక్కడ జరుగుతున్నటువంటి అంటే ఆ ఊర్లో ఎప్పుడో కొత్త నీళ్ళలో పడి ఓ కోడలు పడిపోయి ఉంటుంది దాన్ని కథగా మార్చి గాథగా ఆ గాథను పాటల రూపంలో మనకు చూపెట్టారు అట్లానే మన రాజధాని ఎక్స్ప్రెస్ మొన్న పడిపోయినట్టే రఘునాథపల్లిలో చాలా పెద్ద రైలు ప్రమాదం జరిగితే కొత్తగా పెళ్ళైనటువంటి జంట ముసలి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అంటే రైలు డబ్బాలు బట్టి ఎన్నో రకాల మనుషులు ఉంటారు వాళ్ళందరూ చనిపోతే హృదయ విదారకంగా ఒక పాట పాడుతుంటే కొన్ని పాటలు వింటుంటే మనకు కళ్ళకు నీళ్లు వస్తూ ఉంటాయన్నమాట జరిగినటువంటి సంఘటనలను తీసుకొని పాటలుగా రాసి అందించినటువంటి వాళ్ళు మనకు జానపద స్త్రీలు ఇదంతా కూడా ఈ శ్రామిక జీవులైనటువంటి వాళ్ళు ఆశువుగా పాడుకున్నటువంటి పాటలు తర్వాత సత్యాలు ఇవన్నీ కూడా నగ్న సత్యాలు ఎందుకంటే కళ్ళ ముందర జరిగినటువంటి వస్తువుని తీసుకొని వాళ్ళు కథగా గాథగా దాన్ని మనకు వినిపించారు అట్లానే సమ్మక్క సారక్క కథ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ పుట్టుక అతను ఎలా పైకి వచ్చాడు ఏంటిది అనేటువంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా మనకు బతుకమ్మ పాటలలో కనిపిస్తుంటాయి సంఘము తర్వాత మనిషి సంఘజీవి అక్కడ ఉన్నటువంటి జనాలు వాళ్ళ యొక్క జనజీవనం వాళ్ళ వ్యవహారం వాళ్ళ ఆటపాటలు వాళ్ళ యొక్క ఆహార విహారాలు ఇవన్నీ కూడా తెలియ తెలియ రావాలి అని చెప్పేసి అంటే తప్పకుండా మనం బతుకమ్మ పాటలను పాడుకోవాలి బతుకమ్మ ఆట ఆడుకోవాలి బతుకమ్మను కాపాడుకోవాలి బతుకమ్మ ఇంకా పర్వాలేదు ఒక కొంతకాలం క్రితం బతుకమ్మలు ఎవరో ఒకళ్ళిద్దరు ఆడడం బకెట్లో ఏదో అనపడం జరిగేది కానీ ఇప్పుడు మన అనుకుంటున్నాము బతుకమ్మ పండుగను ఇది ఒక్క మన ప్రాంతంలోనే గాక దేశ విదేశాలలో కూడా వ్యాపింపబడి చాలా అద్భుతంగా విదేశీయులు కూడా దీన్ని చక్కగా అంటే దీంట్లో మంచి ఉన్నది కాబట్టి వాళ్ళు గ్రహిస్తున్నారు ఏంటంటే ఒక మంచి వ్యాయామం చప్పట్లు కొట్టడం కేరింతలు నవ్వు లాఫింగ్ క్లబ్ అని ఈ క్లబ్ అని వెళ్ళాల్సిన పని లేదు నవ్వుకుంటారు మాట్లాడుకుంటారు కలుసుకుంటారు పాడుకుంటారు ఇదంతా కూడా మనకు జనజీవనం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కనుక ఒక పది రోజులు మళ్ళీ ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి విధంగా అవుతుంది మళ్ళీ తల్లిగారింట్లో అన్నీ చేసిన తర్వాత అక్కడ నుండి దసరా పండగకు అల్లుడు వస్తాడు ఈ కూతుర్లను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సంతోషంగా కుటుంబాలు ఉంటాయి తర్వాత మనుషులు కూడా ఉంటారు ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా మనిషికి సంతోషం అనేటువంటిది ఉండాలి ఆ సంతోషం ఎక్కడి నుండి కొని తెచ్చుకునేటువంటిది కాదు తెచ్చి పెట్టుకునేది కాదు అది మానసిక ఉల్లాసం దాన్ని మాన మనసులోంచి రావాలి అలాంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటిది ఈ బతుకమ్మ పండగ దీన్ని బతుకమ్మ పండగగా పండగను మరి ఈ ఈ సంఘజీవులు అయినటువంటి మనుషులందరూ కూడా ఒక చీమ ఒక చక్కెర డబ్బాలో చక్కెర ఉన్నది బెల్లం ముక్క ఉన్నదంటే దానికి ఏ సెల్ ఫోన్ లేదు ఏ మాట లేదు ఏది బయటకు శబ్దం వినిపించదు కానీ తెల్లవారేసరికి దాని మిత్రులందరినీ తెచ్చుకుంటుంది అట్లానే ఒక కాకి ఏదైనా చిన్న ముక్క కనిపిస్తే కావు కావు అని అన్నిటిని పిలుచుకుంటుంది మనుషులు కదా సంఘజీవి కదా అందుకని అందరితో ఆడిపాడి ఉండాలి కానీ నన్నంటకు నామాల కాకి అని చెప్పేసి ఉంటే వాడి యొక్క ఆయు ప్రమాణం కూడా తగ్గుతుంటుంది నలుగురితో కలిసి ఆడి పాడి తిని తిరిగితే వాడు ఎంతకాలమైనా కూడా హాయిగా బతుకుతాడు ఆహ్లాదంగా ఉంటాడు అని చెప్పేసి చెప్పడానికి ఈ బతుకమ్మ పండగను ప్రతీకగా చెప్తూ ఉంటారు ఇది బతుకమ్మ యొక్క విశిష్టత